మామూలు కాదు, 52 కోట్ల రూపాయల భూమిని కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. రిషికొండను కొట్టేసి 500 కోట్లతో ప్యాలెస్ కడితే ఇక్కడ భీమవరం ఎమ్మెల్యే ఆయన ఒక ప్యాలెస్ కట్టాడు, పోటీ పడుతున్నాడు. పేదలకు ఇల్లు కట్టలేరు కానీ వీళ్ళు మాత్రం ప్యాలెస్లు కట్టుకుంటారు. నర్సాపూర్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరే నియోజకవర్గాన్ని ప్రసాద మారిగా మింగేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే, పేదలకు ఇళ్లు పట్టాల కోసరం తక్కువ ధరకు భూములు కొని మొత్తం వెంచర్లేసి అమ్మేసే పరిస్థితికి వచ్చాడు, గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. గోదావరి ఏటికట్ట ఆధునీకరణలో నాసిరకం పనులు చేసి 15 కోట్లు మింగేశాడు. వీళ్ళు ఎమ్మెల్యేలు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నీకు ధైర్యం ఉందా? ఈ ఎమ్మెల్యేలు మారుస్తావా? నువ్వు చేయలేవు, అది నీ పరిస్థితి. అందుకే నేను ఒకటే ముఖ్యమంత్రి చెబుతుంది, నిన్న మీరు చూశారు పాపం, అంబటి రాయుడు క్రికెటర్ ప్రపంచమంతా ఆడాడు, మంచి పేరుంది, ప్రజాసేవ చేయాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పిలిచాడు, పిలిచి నీ గుంటూరు సీట్ ఇస్తామన్నాడు, సరే అన్నాడు. రెండో రోజు ఇంకొకరిని పిలిచి నీకు కూడా గుంటూరు సీట్ ఇస్తామన్నాడు. అంబటి రాయుడికి అర్థమైపోయింది. ఆ దెబ్బతో ఫస్ట్ డేనే ఆట ఆడక మునిపే గేమ్ అయిపోయింది, క్లీన్ బౌల్డ్ అర్థమైపోయింది. ఇంకా లాభం లేదని పారిపోయాడు అంబటి రాయుడు. మీకు అర్థమయ్యా తమ్ముళ్ళు, ఇప్పటికైనా మోసం ఎట్టు చేస్తాడని? జీవితాలతో ఆడుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఇక్కడ చూస్తే వారి రైతుకు, కౌలు రైతుకు నేను ఒకటే చెప్తున్నా, మీకు న్యాయం చేపిస్తారని హామీ ఇస్తున్నా. టిట్కో ఇండ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వస్తానే ఉచితంగా మీకు అప్పచెప్పే బాధ్యత, కట్టిచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాం. ఇది కాకుండా ఆ చెంటలో అయోధ్యలంక బ్రిడ్జి ఇమ్మీడియట్ గా పూర్తి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జిల్లా అంతా రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి, మళ్ళీ మీ రోడ్లు బాగుపడాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. ఈ సందర్భంగా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు ఆచంట నియోజకవర్గానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా,